హాయ్ అండి చిక్కుడు చిక్కుడుకాయలతోటి చికెన్ కలిపి చేస్తే నిజంగా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి నమస్తే నేను స్వర్ణ రండి కర్రీ చేసి చూపిస్తాను ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి వేసుకోవాలండి నేను మామూలుగా అయితే కేజీ చికెన్కి రెండు ఉల్లిపాయలు వేస్తానండి చిక్కుడుకాయలు వేస్తున్నాను కాబట్టి ఒక ఉల్లిపాయ వేశాను ఒక రెమ కరివేపాకు వేసి ఈ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే స్మెల్ కానీ టేస్ట్ కానీ కర్రీ చాలా బాగుంటుందండి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని ఇప్పుడు ఇందులోకి క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకోవాలండి చికెన్ ఎప్పుడైనా కానీ కొద్దిగా సాల్టు నిమ్మరసం వేసి క్లీన్ చేసుకోండి బాగుంటుంది ఇలా చికెన్ వేసి ఆయిల్లో బాగా ఇలా కలపాలండి ఇలా కలిపిన చికెన్లో ఒక చిన్న స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్ సాల్ట్ వేసుకొని కర్రీ అంతా ఒకసారి కలుపుకోవాలండి ఇలా అంతా కలుపుకొని మూత వేసి ఒక పదిహేను నిమిషాలు మగ్గించుకోవాలండి స్టవ్ మీడియంలో పెట్టుకుని మగ్గించుకోవాలండి చూడండి ఇలా మగ్గిన దాంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుని అంతా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత వేసుకుందామండి ఇందులోకి ఒక పెద్ద స్పూన్ పెరుగు వేసుకోవాలి నేను మామూలుగా అయితే పెరుగుతో పాటు రెండు లవంగాలు ఒక చెక్క కూడా వేస్తానండి మసాలా చెక్క కొంచెం వేస్తాను ఇప్పుడు నేను చిక్కుడుకాయలు వేస్తున్నాను కాబట్టి ఎక్కువగా మసాలాలు నేను వేయట్లేదండి దీంట్లో చిక్కుడుకాయలు అండి మన గార్డెన్లోవే కేజీ చికెన్కి నేను హాఫ్ కేజీ చిక్కుడుకాయలు వేస్తున్నాను డైరెక్ట్గా చికెన్లోనే వేసేస్తున్నానండి సపరేట్గా ఏం ఉడికించలేదు మన ఇంట్లో కాసినాయి కాబట్టి ఇలా వేసేసుకోవచ్చు ఈ చిక్కుడుకాయల్లో వంకాయ వేసి చేసినా కానీ బంగాళదుంప వేసి చేసినా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి కూరలో ఇలా మూత వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఈ చిక్కుడుకాయలతోటి నేను కారం కూడా మీకు చేసి చూపిస్తాను కారం కూడా చాలా బాగుంటుందండి రసంలోకైనా పప్పుచారలోకైనా ఈ చిక్కుడుకాయల కారం చాలా బాగుంటుంది చూడండి నాకు రెండు మూడు నిమిషాలకే ఈ చిక్కుడుకాయలు ఎంత సాఫ్ట్గా కుక్ అయినాయి అండి ఇందులో కట్ చేసుకున్న రెండు టమాటాలు వేసుకోవాలి కేజీ చికెన్కి రెండు టమాటాలు సరిపోతుందండి చాలామంది చికెన్లో కట్ టమాటాలు వేయరు టమాటాలు వేస్తే బాగుంటుందండి వేసి చూడండి ఒకసారి కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మూడు స్పూన్లు కారం వేసుకోవాలండి కారం కాస్త ఎక్కువే పడుతుంది నాన్ వెజ్లోకి ఈ కారం రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి కర్రీ అంతా ఒకసారి కలుపుకుని చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా కొంచెం వాటర్ వేసుకుని మూత వేసి ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ మగ్గించుకుందామండి ఆహా స్మెల్ మాత్రం మామూలుగా లేదండి లాస్ట్లో ఒక స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి పుదీనా అయితే నేను వేయటం లేదు చిక్కుడుగాయలు వేసాను కాబట్టి పుదీనా వేయట్లేదండి గరం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తానండి చికెన్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లోనే ఉందండి నిజంగా మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మిస్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్